మరి ఫ్రాంక్లిన్ గారికి మరి స్టాటిస్టిక్స్ అన్ని తెలుసో తెలియదో ఆవిడ చాలా కితాబు ఇవ్వడం జరిగింది ఈ రోజు సాక్షి పేపర్లో కూడా హెడ్లైన్ అదే ఫ్రాంక్లిన్ గారి కితాబు అని చెప్పి చక్కగా ఆవిడ ఫోటోతో పాటు వేయడం జరిగింది మనకు కావాల్సింది ఫ్రాంక్లిన్ గారి కితాబు కాదు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సింది గ్రౌండ్ రియాలిటీలో ఈ పెరుగుతున్న గ్రోత్ రేటు ఈ పెరుగుతున్న డెత్ రేటు ఇలా ఉండగా సరే ఆవిడేదో తెలుసో తెలియకో పాపం ఫ్రాంక్లిన్ గారు మనల్ని మెచ్చుకున్నారు మంచిదే కానీ అది మనం ప్రముఖంగా ఒక పక్కన ఇలా చావులు పెరిగిపోయి బెడ్లు దొరక్క కారిడార్లో పడిన పేషెంట్లు ఆఖరికి శ్మశానాల్లో కూడా కొంతమంది పేషెంట్కి టెస్టులు చేయడం జరిగిందని చెప్పి కూడా చూస్తున్నాం ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో మరి ఫ్రాంక్లిన్ గారు మెచ్చుకున్నారని చెప్పి మనం ప్రముఖంగా ప్రచురించుకోవటం ఎంతవరకు సబబు అన్నది మీరు ఆలోచించండి సబబు అనుకుంటే రేపు కూడా మళ్ళీ వేసుకోండి బట్ నేను చెప్పటం నా బాధ్యత కనుక చెప్తున్నా ఇక్కడ మిమ్మల్ని ఇంకొక పాయింట్లో నేను మనస్ఫూర్తిగా అభినందించి తీరాలి ఎందుకంటే మొన్న ఎవరో ఒక ఆయన ప్రజల దగ్గర చందాలు కూడా వసూలు చేశారని తెలిసింది ఏది తమరికి గుడి కట్టడానికి కానీ మీరు అది మంచి పద్ధతి కాదు అని సోషల్ మీడియాలో నేను చూశాను మందలించి దాన్ని ఒక అనాథ శరణాలయంగా మార్చమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ మంచి నిర్ణయానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇటువంటిది ఇటువంటి మంచి పనులు చేస్తే ఇంకా ఎవరైనా కూడా ప్రజలు ముందుకు వచ్చిస్తే అంటే బలవంతంగా జగన్ గారి పేరు మీద అనాథాశ్రమం కడుతున్నాము లేకపోతే గుడి కడుతున్నాము అన్నట్టు కాకుండా స్వచ్ఛందంగా అనాథాశ్రమం అంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకు వస్తారు మీకు తెలుసో తెలియదో మీకోసం గతంలో కూడా ఒకసారి మెన్షన్ చేశారు మీతో చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగడం కోసం చాలామంది ప్రజలు కూడా బాధపడ్డారు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే రెండు ఇచ్చాడంటే ఈ ఎమ్మెల్యే కనీసం రెండన్నా దాటాలని అల్టిమేట్గా ఏ ఎమ్మెల్యే కూడా మీకు ఒక పైస ఇవ్వలేదు సార్ అంతా ప్రజల డబ్బే అదంతా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారు అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యేలు కొద్దిమంది నా మీద తిరగబడవచ్చు దానికి నేను వాళ్ళని చూసి నేనేమి మాట్లాడినాను ఎందుకంటే నిజం అన్నది ప్రజలకు తెలుసు ఆ నిజం మీ మనసుకు తెలియాలి ఎమ్మెల్యేలు ఎలాగా కలెక్ట్ చేశారన్నదే మీ మనసుకు తెలియాలి నిజంగా మీకు ఇవ్వాలని ఉంటే మీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చేస్తారు అది ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన అవసరం లేదు సో కాబట్టి నిజాలు మీరే తెలుసుకోండి ఈ విషయంలో ఇక కరోనా మృతులతో పాటు ప్యారలల్గా ఇంత వేగంగా కాకపోయినా గతంలో రెండు ఇన్సిడెంట్లు కురిసేడు ఆ తర్వాత ఇంకో ఊర్లో ఇప్పుడు లేటెస్ట్గా తిరుపతిలో కూడా ఈరోజు ఉదయం ఒక ముగ్గురు శానిటైజర్ మృతులు మరణించారని చెప్పి కూడా తెలిసింది ఈ విషయంలో నేను మీకు మరొక్కసారి విన్నవించుకునేది ఏంటంటే మద్య నిషేధంలో భాగంగా మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు రేట్లు పెంచితే మద్యం తాగడం తగ్గిస్తారని అది నిజమే కావచ్చు ఆ పాలసీ తీసుకొచ్చినప్పుడే మద్యం రేట్లు పెంచే మీరు అమ్మకాలు మొదలుపెట్టారు ఆ కరోనా సమయంలో కొద్ది రోజులు షాపులు మూసిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ప్రజలు తాగుతారన్న ఉద్దేశమో లేకపోతే ఇంకా పూర్తిగా అలవాటు మానిపించాలన్న సదుద్దేశమో నాకైతే తెలియదు కానీ సుమారు 70% మీరు ఆ లిక్కర్కి ఊరు పేరు లేని బ్రాండ్లకి ఆ లిక్కర్లకి మన ఊర్లోనే ఉన్న బ్రాండ్లకి కూడా 75% మీరు రేట్లు పెంచడం జరిగింది దయచేసి ఈ శానిటరీ మృతులు తగ్గాలి అంటే రెండవసారి పెంచిన ఆ రేట్లని మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లు పెడితే ఎందుకంటే అలవాటు ఉన్నాడు తాక్క మాండు ఆ తాగేవాడు ఏం చేస్తున్నాడు శానిటైజర్ తాగి మరణిస్తున్నాడు ప్రజల కోసం మనం ఉన్నప్పుడు అది అలవాటు ఎలా మానిపించాలనేది మనం గ్రాడ్యువల్గా చేయాలి ఒకేసారి మీరు ఈ చీప్ లిక్కర్కి రకరకాల ఇంటర్నేషనల్ బ్రాండ్ పేర్లు పెట్టినప్పటికీ అంతంత రేట్లు పెట్టేసి తాగమంటే శానిటైజరే తాగుతున్నారు అంచేత దయచేసి ఈ మద్యం ధరలు అందుబాటులోకి తీసుకురమ్మని నేను మద్యం ప్రియుల కోసం నేనేం పోరాటం చేయట్లేదు మహిళలకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడతలేదు ఎందుకంటే మరణించిన వాళ్ళు శానిటైజర్ తాగి మరణించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఆ బాధలు కూడా అర్థం చేసుకోండి దయచేసి ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు ఈ లిక్కర్కి
మన రాష్ట్రంలో దయచేసి పెట్టొద్దు ప్రభుత్వం బిగినింగ్ లో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్ కి తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఇక